రాష్ట్రంలో చిన్నారుల చక్కని భవిష్యత్ కోసం ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుందని శాసనసభాధిపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ యునిసెఫ్ ప్రపంచ చిన్నారుల నివేదిక రూపొందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యునిసెఫ్ ప్రతినిధి రుత్ లియానాతో పాటు నివేదికను విడుదల చేశారు. భోజనం, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీకి, చైల్డ్ బర్త్ కు ప్రభుత్వ పరమైనటువంటి పట్టింపు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. కేజీ2 పీజీ కాన్సెప్ట్ తో కూడుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, ఉన్న వాళ్లు చదువుకోగలిగినటువంటి కార్పొరేట్ స్థాయి విద్యను నిరుపేదలకు కూడా అందించడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి శ్రేణిని తయారు చేయాలన్నటువంటి తపన ప్రభుత్వంలో కనబడతా ఉన్నది.